మాజీ మంత్రి బాలినేనిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాట్ కామెంట్ చేశారు. గతంలో ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని గుర్తు చేశారు. తనపై 32 కేసులు పెట్టారని, తన నేత చంద్రబాబుని బాలిని దూషించారని గుర్తు చేశారు. వైసీపీ అధికారం కోల్పోయి 100 రోజుల గడవక ముందే బాలినేని పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని బాలినేని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మనల్ని ఉండే పరిస్థితులు కనపట్లా, మళ్ళీ అధికారం కావాలి, మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళీ పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే,